గ్యాస్ ఎల్పిజి సిలిండర్ ధరలు ఆకాశాన్ని అంటుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి ఒక్కో సిలిండర్పై ఇటీవలే యాభై రూపాయల మేర పెంచాయి దీంతో ధరలు సామాన్యులకు పెనివారంగా మారాయి ఈ క్రమంలో పుదుచ్చేరి సర్కార్ ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది బడ్జెట్లో తీపి కబురు అందించింది రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఎల్పిజి సిలిండర్పై రాయితీ ఇస్తామని హామీ ఇచ్చింది అంతేకాదు బడ్జెట్లో ప్రత్యేకంగా సబ్సిడీ కోసం నిధులు కేటాయించింది ముఖ్యమంత్రి రంగస్వామి నేతృత్వంలోని పుదుచ్చేరి సర్కార్ ఆ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక ఏడాదికి రెండు రోజుల క్రితమే బడ్జెట్ ప్రవేశపెట్టింది సీఎం రంగస్వామి నేతృత్వంలోని పుదుచ్చేరి ప్రభుత్వం ఈ క్రమంలో గ్యాస్ ధరల భారాన్ని తగ్గించి ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయం ప్రకటించింది రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఒక్కో సిలిండర్పై మూడు వందల రూపాయల మేర రాయితీ కల్పిస్తామని హామీ ఇచ్చింది అందుకోసం బడ్జెట్లో ఏకంగా నూట ఇరవై ఆరు కోట్లు కేటాయించింది వివిధ విభాగాల విజయాలను ప్రశంసించిన ముఖ్యమంత్రి రంగస్వామి వంట గ్యాస్ ధరలపై ప్రజలకు ఉపశమనం కల్పిస్తున్నట్లు ప్రకటించారు ఇదిలా ఉంటే ప్రతి రాష్ట్రంలోనూ గ్యాస్ సిలిండర్ పెరుగుదలపై తగిన నిర్ణయం కేంద్రం తీసుకుని వీలైనంత మేరకు తగ్గించాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు